ఫ్రెండ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్, అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ రేపల అభ్యర్థి పరమట శ్యామ్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన స్వగ్రామం సమరస నుండి నల్లవంతెన మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి భారీ ర్యాలీతో విచ్చేసిన శ్యామ్ ఆరోకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గత 29 సంవత్సరాలుగా పార్టీలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాల పదవులు నిర్వర్తించారని అన్నారు. తనకు టికెట్ ఇస్తానని 5 పర్యాయాలు చెబుతూ వచ్చిన అధిష్టానం టికెట్ మాత్రం ఇవ్వలేదని, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కనీసం తన పేరును పరిశీలనలోకి కూడా తీసుకోకపోవడం తనను బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి చెందిన అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రజల కోరిక మేరకు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నానని శ్యామ్ తెలిపారు. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. నా పేరు పరమట శ్యామ్ కుమార్, సమనస్ గ్రామ సర్పంచ్. గత 29 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నేను అనేక రకాల పదవులు నిర్వర్తించడం జరిగింది. అదే క్రమంలో మరి గత 5 పర్యాయములు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ను ఆశించడం జరిగింది. పార్టీ నీకు నెక్స్ట్ టైం న్యాయం చేస్తాం, నెక్స్ట్ టైం న్యాయం చేస్తామని చెప్పి అలాగే మరి కాలం గడుపుకుంటూ వచ్చింది. ఇప్పటికీ 29 సంవత్సరాల నుంచి అదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈసారి నా పేరు కనీసం పరిశీలనలో కూడా తీసుకోపోవడం అనేది చాలా బాధ కలిగించింది. నన్నే కాదు, పార్టీలో నన్ను ఎవరైతే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారో, ఎవరైతే నా మద్దతుదారులు ఉన్నారో, ఎవరైతే నా అభిమానులు ఉన్నారో, వారందరూ కూడా తీవ్రంగా మనస్తాపానికి గురికావడం జరిగింది. వారందరూ కూడా మరి గత నెలల నుంచి కూడా పార్టీలకు అతీతంగా అనేక మంది నా దగ్గరకు వచ్చి మీకు అన్యాయం జరిగింది, మీరు తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయండి, మిమ్మల్ని పార్టీలకు అతీతంగా మేము గెలిపించుకుంటామని చెప్పి మరి అందరూ వచ్చి కోరడం మీదట ఈరోజు మరి నేను ముందుకు రావడం జరిగింది. గత 3 రోజుల వరకు నేను వేచి చూశాను. పార్టీ నుంచి కానీ ఇక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి కానీ వచ్చి మనం కలిసి పనిచేస్తామని కోరతారేమో అని నేను చూశాను. కానీ ఎవరి నుంచి కూడా ఏ విధమైన స్పందన రాలేదు. మరి నాకు తీవ్రమైన మనస్తాపంతో ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చి మరి పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క కోరిక మేరకు మరి ఈరోజు నేను ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అమలాపురం యొక్క ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అమలాపురం ప్రజలు విజ్ఞత కలిగిన ప్రజలు, మరి మేధావులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, వివిధ మరి సంఘాల వారు కానీ, అలాగే కార్మికులు కానీ నాకు పూర్తిగా మద్దతు తెలియపరచమని, నన్ను ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మరి సందర్భంగా కోరుతూ, మరి మీకు ఎల్లవేళ్ళా కూడా అవినీతి లేని పరిపాలన అందిస్తానని, ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉంటానని పత్రిక ముఖంగా ప్రజల ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ స్థాయిలో వచ్చి నాకు మద్దతు తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అభిమానులందరికీ కూడా, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందనవారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే. నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.